జై శ్రీ మహాకాల్. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంచి వీడియోతో మేము ముందుకొచ్చానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడితో డివోషనల్గా ఉండేటువంటి మన ఉజ్జయిని ట్రిప్ మొత్తం కంప్లీట్ అయినట్టే, ఇక ఆ తర్వాత షాపింగ్ వీడియో అనేది అందిస్తాను. అదొక 2 వీడియోస్ కింద అందిస్తానండి. మ్యాక్సిమం ఆ 2 వీడియోస్ అంటే షాపింగ్స్ ద్వారా మీకు చూపించాల్సినటువంటి విశేషాలతో పాటుగా చెప్పాల్సినటువంటి వివరాలు కూడా కొన్ని ఉన్నాయి. సో షాపింగ్ చేస్తూ కొన్ని మీతో పంచుకోవాల్సిన ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా తీపిగా సాగిపోదు కదా ప్రయాణం అనేది. నాకు ఎదురైనటువంటి చేదు అనుభవాలు కూడా మీతో పంచుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేటువంటి వ్లాగ్స్ మ్యాక్సిమం ఒక 2 డేస్లో వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసేస్తానండి. ఎందుకంటే వ్లాగ్స్ అందించుకోలేకపోతున్నాము. నాకు తెలుసు మీరందరూ వీటన్నిటిని చూసే 10,000 మందైనా ఆస్వాదిస్తూ చక్కనైనటువంటి కామెంట్స్తో జయశ్రీ మహాకాల్ అంటూ మీరు పెట్టే ప్రతి కామెంటు చూస్తున్నానండి. సో నాకు ప్రజెంట్ వర్క్లో కొంచెం బిజీగా ఉండటం వల్ల మీకు నేను ఎవరికీ కొంతమందికి రిప్లై ఇవ్వటం లేదు. ఒక 2 డేస్లో అందరికీ రిప్లైస్ ఇస్తానండి. అండ్ ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికి సాగుతోంది అంటే కనుక క్షిప్ర నది దగ్గరికి, ఉజ్జయిని మహాక్షేత్రం. మధ్యప్రదేశ్లో కొలువై ఉన్నటువంటి జ్యోతిర్లింగము, శక్తిపీఠంతో కూడుకున్నటువంటి మహాకాళేశ్వరుడు, మహాకాలుడిగా పరమశివుడు కొలువైన ఉన్నటువంటి పుణ్యభూమిలో పుణ్యతీర్థంగా ప్రవహిస్తోంది క్షిప్రా నది. క్షిప్రా నది అని కూడా అంటారండి. ఇక్కడ హిందీలో పలికేటప్పుడు క్షిప్ర అంటారు, మన తెలుగులో క్షిప్ర అంటూ ఉంటారు. సో ఇక్కడ అమ్మవారు అంటే నదీ స్వరూపం ఏదైనా కూడా అమ్మగానే మనం అందరం భావిస్తూ ఉంటాము. సాక్షాత్ ఆ గంగమ్మ రూపమే పుణ్యమైనటువంటి తీర్థాలుగా కొన్ని క్షేత్రాల్లో కొలువయుంది అని నమ్ముతాము. ముఖ్యంగా శైవ క్షేత్రాల్లో ఎక్కువగా తీసుకుంటే ఆ పరమశివుణ్ణి అభిషేకించేందుకు జలంగా పుణ్యతీర్థాలు గంగమ్మ అనేక రూపాలుగా రూపాంతరం చెంది ప్రవహిస్తూ మన పాపాల్ని అక్కడ స్నానం చేసి కడుక్కొని ఆ తర్వాత మనస్ఫూర్తిగా ఒక దివ్యమైనటువంటి హృదయంతో ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో మన పాపాలన్నీ అక్కడ కడిగేసుకొని కర్మలన్నీ కడిగేసుకొని స్వచ్ఛమైనటువంటి హృదయంతో స్వచ్ఛమైనటువంటి శరీరంతో భగవత్ దర్శనానికి వెళ్ళి మనమందరం ఈ జన్మను చరితార్థం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే గంగమ్మ అనేక రూపాల్లో కొలువై ఉంది మన ఈ భూమండలం మీద. అందులో ఒకటి ఉజ్జయిని క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి క్షిప్రా నదిగా పిలువబడేటువంటి మాత అనమాట. ఇక్కడ చాలా పురాణ ప్రాశస్త్యాలు ఉన్నాయండి, చాలా కథనాలు ఉన్నాయి. సో వాటన్నింటినీ పంచుకుంటూనే ఈ నది తాలూకా ప్రత్యేకతతో పాటుగా చూడవలసినటువంటి కొన్ని ప్రదేశాలని మొత్తం క్షిప్రా నది తీరం అంతా కూడా మీకు నేను ఈ వీడియోలో చూపించడం జరిగింది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనం లాస్ట్ వీడియోలో అయితే భస్మహారతి చూసాం కదా. సో భస్మహారతి కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఉదయం 7 గంటలకి కంప్లీట్ అయిందనమాట మేము బయటకు వచ్చేసరికి. రూమ్కి వచ్చిన తర్వాత ఎందుకంటే 12:50కి వెళ్ళాం కదండి, రాత్రంతా నిద్ర లేదు. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఒక 1-1.5 అవరే పడుకున్నాం అంతేను. సో రూమ్కి వెళ్ళి మ్యాక్సిమం ఎవరైనా కూడా భస్మహారతికి వెళ్ళిన వాళ్ళు తర్వాత రూమ్స్కి వెళ్ళిపోయి నిద్రపోతారండి. ఆ తర్వాతే షాపింగ్స్ అయినా లేదా వాళ్ళు వెళ్ళిపోయేది బ్యాక్ టు వాళ్ళ టూర్స్ అనుకుంటే కనుక వెళ్ళిపోతూ ఉంటారు. సో మనమైతే ఈరోజు ఇంకా ఇక్కడే స్టే చేయబోతున్నాము, నెక్స్ట్ డే వెళ్ళిపోతాం అనమాట. సో ఈ ఒక్క రోజులో నేను షాపింగ్స్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను, క్షిప్ర నది స్నానం చేయాలి అని అనుకున్నాను. సో ఈ షెడ్యూల్ అంతా కూడా మనకి ఇవాళ ఉందన్నమాట. సో రూమ్కి వెళ్ళిన తర్వాత 9:30 వరకేమో రెస్ట్ తీసుకున్నాను అంతేను. అమ్మ వాళ్ళు అయితే పడుకున్నారు. సో నేను చెప్పాను కదా అన్నీ తీపి అనుభవాలే ఉండవు, కొన్ని చేదు అనుభవాలు కూడా ఉంటాయని. అది నెక్స్ట్ మీరు షాపింగ్ వీడియో చూస్తే నా మనసులో కొన్ని విషయాలు కూడా మీ అందరికీ ఉపయోగపడేది. అది కూడా అదొక మంచి ఎక్స్పీరియన్సే, బట్ నాకు ఎదురైన బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో అందుకే నెక్స్ట్ షాపింగ్ వ్లాగ్స్ కూడా చూడండి. కళ్ళకి ఇంపుగా ఉండడంతో పాటుగా నేను చెప్పేటువంటి మాటలు కూడా మీకు కొంతవరకు ఉపయోగపడవచ్చు. సో అమ్మ బాబు ఇద్దరు కూడా పడుకున్నారు, నేను ఒక్కదాన్నే బయటకు వచ్చాను. క్షిప్రా నది స్నానం చేసుకుందాము అని అనుకున్నాను, బట్ స్నానం చేసే పరిస్థితి నాకు అక్కడ కనపడలేదండి. అండ్ నాకు కూడా అవ్వలేదన్నమాట. నేను అంతకుముందే హెల్త్ వైజ్ ఇక్కడికి టూర్కి వచ్చే ముందరే హెల్త్ బాగా స్ట్రగుల్ అయ్యి ఉన్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత రోజుకి 1 or 2 అవర్స్ మాత్రమే నిద్రపోవడము, హెల్త్ వైజ్ కోఆపరేట్ చేయలేదు నాకు అక్కడ. అంటే మనం స్నానం చేస్తున్నాము అంటే పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు కావచ్చు, మన వాళ్ళు అంటూ ఎవరైనా ఉంటే మనం లోపలికి వెళ్ళి స్నానం
స్నానం చేసి బయటకు వచ్చినా, నాకు పైగా కెమెరా అవి ఉంటాయి కదా, అండ్ బట్టలు అవి మార్చుకోవాలన్నా, అదే బట్టలతో తిరగాలన్నా, నా చేతిలో వస్తువులనే ఉంటాయి కాబట్టి ఒక్కరైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది. ఆ పరిస్థితి కూడా లేకపోవడం వల్ల నేను నీళ్లు మాత్రమే చల్లుకున్నాను. ఇక క్షిప్రా నది దగ్గరికి వచ్చేస్తే మీరు చూస్తున్న ప్రాంగణం మొత్తం ఇదేనండి, క్షిప్రా నది తీరం అంటారనమాట. ఇక్కడ నుంచి వచ్చేటువంటి జలంతోనే ఉజ్జయిని మహాకాలుడికి కావచ్చు, అక్కడ పరివార దేవతలు ఎవరైతే ఉన్నారో, ఈవెన్ కాలభైరవ స్వామి వారితో పాటుగా సాంధీపని మహర్షి ఆశ్రమాన్ని చూశారు కదా, శ్రీకృష్ణ పరమాత్మ చదువుకున్నటువంటి ఆశ్రమము, అక్కడ ఉండేటువంటి లింగాలు కావచ్చు, మొత్తం అన్నింటినీ తాకుతూ అమ్మ ప్రవహిస్తూ ఉంటారు. అక్కడ జరిగేటువంటి ప్రతి అభిషేకంలోనూ అమ్మతో చేసేటువంటి జలాభిషేకమే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుందన్నమాట. క్షిప్రా నదికి చాలా పురాణ కథలు కనిపిస్తాయండి. ముఖ్యంగా మన తెలుగువారికి తెలిసే విధంగా ప్రాచుర్యంలో ఉన్నదేంటంటే, మనకి క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం వస్తుంది కదండి, ఆ అమృతాన్ని దేవతలకు రాక్షసులకు విష్ణుమూర్తి సమానంగా పంచేటువంటి క్రమంలో విష్ణుమూర్తి ఆ అమృత కలిశంలోంచి చివరాఖరిన ఒక బిందు వచ్చి ఇక్కడ పడి క్షిప్రా నదిగా వచ్చింది అని చెప్పి నమ్ముతారండి. సో సాక్షాత్తు అమృత తుల్యమైనటువంటి జలంగా భావిస్తాము. ఇక్కడ అమ్మ ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది. జనరల్గా దక్షిణం వైపు కానీ ఇతర దిక్కుల వైపు కానీ కొన్ని నదీ జలాలు ప్రవహించడం, అది కూడా కొండల్లోంచి పుట్టింది, కోనల్లోంచి పుట్టింది అనేటువంటి మాటలు మనం వింటాం కదా. కానీ క్షిప్ర నేలలోంచి, భూమిలోంచి పుట్టినటువంటి మాతగా ఇక్కడ అమ్మవారు ప్రసిద్ధికెక్కి ఉన్నారన్నమాట క్షిప్రా నది. అదేవిధంగా మరొక కథనం ప్రకారము అగస్త్య మహర్షి ఇక్కడ స్వామివారి కోసం, ఉజ్జయిని మహాకాలుడి కోసం అని చెప్పి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తారట. ఆయనకేదో అనుకోకుండా చిన్న ఆటంకం కలిగి సడన్గా కళ్ళు తెరవాల్సినటువంటి పరిస్థితి వస్తుందిట. అలా కళ్ళు తెరిచేటువంటి క్రమంలో ఆయన తపస్శక్తి రెండు భాగాలుగా విడిపోతుందిట. ఒక భాగం వెళ్ళి మనం చూసేటువంటి చంద్రుడిగా స్వామివారు, అంటే మనం చూస్తున్నటువంటి చంద్రుడిగా మారిపోతారట. ఇంకొక తపస్శక్తి వచ్చి భూమిలో కలిసి భూమిలోంచి ఈ క్షిప్రా నది పుట్టింది అని చెప్పి మరొక కథనం ప్రకారం కూడా చెప్తారు. మీకింకా ఏవైనా క్షిప్ర అమ్మవారి గురించి తెలిస్తే గనక మన వాళ్ళు చూసేవాళ్ళందరూ తెలుసుకుంటారు. కింద కామెంట్ బాక్స్లో కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక రెండు మూడు పాయింట్ల కిందైనా చెప్తారు అని ఆశిస్తూ, ఇక్కడ మీరు చూస్తున్నది నారాయణ బలి కార్యక్రమం అంటారు. క్షిప్ర తీరం వెంబడి కూడా ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది రామ్ ఘాట్తో పాటుగా కొన్ని విశేషమైనటువంటి స్వయంభూ లింగాల్ని. మీలో హిందీ వచ్చిన వాళ్ళైతే నేను బోర్డుతో సహా టెంపుల్స్ అన్నీ చూపిస్తూ మనం తీరం వెంబడి నడుచుకుంటూ వెళుతున్నామండి. సో కాస్త మీరు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతూ ఉంటుంది, ప్రతి దేవాలయాన్ని సందర్శించుకుంటూ దండం పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి పితృచాప పరిహారాలు, పితృదోషాలకు పరిహారాలు, నారాయణ బలి, కాలసర్పదోషాలు, సర్పదోషాలు, అదేవిధంగా చాలామందికి నాగదోషాలు వంటివి జాతకాల్లో ఉంటాయి కదా, వీటన్నింటికీ కూడా ఆశ్లేష బలి అని చెప్పి పిలుస్తారు కదండి, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయన్నమాట. మనం మన తెలుగు వైపు అయితే పిండ ప్రదానాలు అవి సంవత్సరానికి ఒకసారి మన పితృదేవతలకు చేసేసి నార్మల్గా మనం ప్రాధాన్యతనిస్తాం కానీ అండి, మీరు అటువైపు అంటే నార్త్ సైడ్ అంటే ఒక మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాను ఇలా కొన్ని ప్రాంతాల వైపు మీరు వెళితేనండి పితృదేవతలకు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యతనిస్తారు. వాళ్ళకి ఇక్కడ ఉండే పుణ్యక్షేత్రాల్లో దేవతల కన్నా కూడా ప్రథమ ప్రాధాన్యత పితృదేవతలకే ఇస్తారు. అమావాస్య తిథికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. ఆ రోజున వాళ్ళకుండే బిజినెస్లను కూడా క్లోజ్ చేసుకొని మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసి ఎవరో ఒకరికి దానం చేయడం వంటి వాటికి కూడా ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి మీరు ఎక్కడైనా చూడండి వీటన్నిటినీ కూడా పుణ్యభూమిలో అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చేసేటువంటి పారాయణలైనా, ఈ నదీ తీరం వెంబడి కావచ్చు, పుణ్యక్షేత్రాల సందర్శన ద్వారా కావచ్చు, వీటన్నింటినీ కూడా పుణ్యభూమిలో అని పిలుస్తారు. మనవైపు ఉండే దేవాలయాలు, మనవైపు ఉండేటువంటివన్నీ కూడా కర్మభూమిలు అంటారు. అంటే మనం చెయ్యడం ద్వారా మన కర్మని కలిగించుకుంటూ ఉంటామన్నమాట. ఇక్కడ పారాయణ చేయడం ద్వారా మనకుండేటువంటి కర్మల్ని తొలగించుకునేటువంటి, అలాగే అక్కడ దర్శన మాత్రానే పుణ్యాన్ని ప్రసాదించి ఆజన్మాంతం ఏవైతే మనం చేసి ఉంటామో, పాపాలు కావచ్చు, దోషాలు కావచ్చు, వాటన్నింటినీ కరిగించుకునేటువంటి పుణ్యభూములుగా వీటన్నింటినీ పిలుస్తారు. సో చాలామందికి తెలుసు అనుకుంటున్నాను, పితృశాపాల వల్ల, పితృదోషాల వల్ల సంతానం లేకపోవడము, వాళ్ళ కుటుంబాల్లో ఎప్పుడు యాక్సిడెంట్స్ లాంటివి జరగడము, అసలు సగానికి సగం మన జీవితంలో సమస్యలు. అంటే ఇంట్లో కొంతమందికి మాత్రమే పెళ్ళవుతుంది,
కొందరికి అవ్వదు. కొందరికి సంతానం కలుగుతుంది, కొందరికి అంటే మనకుండేటువంటి ఇంట్లో తరతరాలుగా గమనిస్తే ఎవరో ఒకరు అర్ధాయుష్యతో వెళ్ళిపోతూ ఉంటారు. వీటన్నింటికీ మనం జాతకాలు చూపించుకుంటే అండి, మీకు కాల్సర్పదోషం ఉంది, కుజదోషం ఉంది, సర్పదోషం ఉంది, నాగదోషం ఉంది, లేకపోతే మీకు పితృదోషం ఉంది, పితృశాపం ఉందండి అని చెప్పి మన దాంట్లో తప్పకుండా ఇవన్నీ చెప్తారు. లేదా ఎవరో ఒకళ్ళం మన జీవితంలో, మన తరాల్లో కావచ్చు, మన ముందు తరాలు వెనక తరాల్లో కావచ్చు, నాగుపాముల్ని కానీ సర్పాలను కానీ చంపినటువంటి పాపాలను కూడా మూటగట్టుకొని ఉంటారు. అది ఆ తరం వాళ్ళు అనుభవించరండి. ఆ తర్వాత వచ్చేటువంటి పిల్లలు, తర్వాత ఒక 7 జనరేషన్స్ వరకు కూడా మగవాళ్లలో అయితే 7 తరాలు, ఆడవాళ్లలో అయితే 4 తరాల వరకు అనుభవిస్తూ ఉంటారనమాట. ఈరోజు మన జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా, వాటికి మన జాతకంలో ఉండేటువంటి సమస్యలే అండి. వీటన్నింటికీ పరిష్కార మార్గాలు కానీ మన భూమి మీదే, మన జన్మలోనే ఈ క్షేత్రాల సందర్శన ద్వారా, అక్కడ చేసే మనం చేసేటువంటి కొన్ని కర్మల ద్వారా కడుక్కునేటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. కానీ మనం పెద్దగా తెలుసుకోలేమన్నమాట. ఎప్పుడూ కూడా మనం ఎంత బిజీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటామో అదే బిజీనెస్ని తీసుకొచ్చి క్షేత్రాల్లో కూడా పెట్టుకుంటూ ఉంటాం. ఒక్క రోజులో వెళ్ళొచ్చేయాలి, 2 రోజుల్లో వెళ్ళొచ్చేయాలి, దర్శనం అయిపోయిందా వెళ్ళిపోయామా అని అనుకుంటాం. అలా కాదండి, దర్శనానికి ఎంత ప్రాధాన్యత అయితే ఉంటుందో క్షేత్రాల్లో ప్రతి ప్రదేశాన్ని ఖచ్చితంగా చూడవలసినవి, దర్శించాల్సినవి, అక్కడ మనం చేసుకోవాల్సినటువంటి కర్మలకు సంబంధించినటువంటి పరిహారాలు చెయ్యడం ద్వారా కూడా అంతే ఫలితం వస్తుంది. ఇది అందరికీ కాదండి, ఎవరికైనా జాతకంలో నేను చెప్పినటువంటి దోషాలు ఉంటే గనక ఇక్కడ పూజలు అనేవి అందుబాటులో ఉంటాయండి. ఆ పండితుల్ని సంప్రదిస్తే గనక మనకు అసలు ఉన్నాయా లేదా అనే సందేహం ఉన్నా వాటిని చెప్పడానికి కూడా పండితులు ఉన్నారు. మన డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ పక్కగా కరెక్ట్గా ఉంటే గనక మన జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి, వాటిని నివృత్తి చేసుకోవడానికి ఎటువంటి పూజలు ఉంటాయి, ఎంతసేపు స్పెండ్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ చేసుకొని వస్తే ఖచ్చితంగా అండి అవన్నీ తొలగిపోతాయి. మీరందరూ విని ఉంటారు నారాయణ బలి, ఆశ్లేష బలి అని చెప్పి, కాలసర్పము, సర్పదోషము, వీటన్నింటినీ ఇక్కడ నివృత్తి చేసుకోవచ్చు. ఇక్కడ ఉండేటువంటి క్షిప్రా నది తీరంలో ఉండేటువంటి పూజల ప్రత్యేకత కూడా ఇదేనండి. ఇది రామ్ఘాట్ అంటారు. మనకి సప్తమోక్ష యాత్ర అని ఉంటుంది. అంటే మన భరత భూమిలో ఉండేటువంటి ప్రధానమైన కొన్ని పుణ్యక్షేత్రాల్లో 7 క్షేత్రాల సందర్శనను సప్తమోక్ష సందర్శన యాత్ర అంటారు. ఆ యాత్ర చేయడం ద్వారా ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది అని చెప్పి మన హిందూ ధార్మికతలో చాలా బాగా నమ్ముతారు. అంటే మోక్షం అనేది అంత ఈజీ కాదు అంటారు కదా. సులభంగా స్వచ్ఛమైన మనసుతో పుణ్యప్రదమైన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతారో వాళ్ళు మోక్షాన్ని కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అటువంటి వారికి మనకి ఈ కలియుగంలో ఉండేటువంటి ఒకే ఒక్క అవకాశం సప్తమోక్ష యాత్ర. అందులో ఒకటి మనం ఇక్కడ ఉజ్జయిని మహాక్షేత్రంలో చూసేటువంటి క్షిప్రా నదీ తీరంలో కొలువై ఉన్నటువంటి రామ్ ఘాట్ అనమాట. ఇక్కడ 12 ఏళ్లకొకసారి కుంభమేళా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ వేసవి కంప్లీట్ అయిపోయిన తర్వాత రామ్ ఘాట్ దగ్గరే మీరు ఇప్పుడు వెళ్ళబోతున్నారండి ఈ టెంపుల్లోకి అనమాట. ఇక్కడ వరుణ దేవుడు ఉంటారు. ఈ టెంపుల్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఒక హోమాన్ని నిర్వహిస్తారు. ప్రజన్యానుష్ఠానం అనేటువంటి పేరుతో ఈ హోమాన్ని జరుపుతారు. అప్పటి వరకు ఎంత ఎండైనా ఉండనివ్వండి, ఆ హోమం కంప్లీట్ అవుతుంది అనగా, ఇక పూర్ణాహుతి జరుగుతుంది అనగా అందరూ చూస్తుండగానే కొన్ని 100,000 ఏళ్లుగా ఇక్కడ జరిగేటువంటి వింత ఏంటంటే ఆకాశం ఒక్కసారిగా నల్లని మబ్బులతో నిండిపోయి ఉంటుందంట. ఈయనేనండి మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నటువంటి వరుణేశ్వరుడు అనమాట. స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఈయన మహిమతోటే అక్కడ ఒక్కసారిగా 6 మబ్బులు కమ్మి మొదటి చినుకులు అనేవి ఉజ్జయినిలో పడతాయట. ఎంత వింత కదా. కొన్ని 100,000 ఏళ్లుగా ఇది ఎలా జరుగుతోంది అనేది ఎవ్వరికీ తెలియదండి. అలాగే ఉజ్జయిని మహాకాళేశ్వరుడి కింద శంఖ చక్రం అనేది ఉంది అని చెప్తారంటే, ఇప్పుడు మనం అమ్మవారికి ప్రతీకగా శ్రీచక్రాలు ఉంటాయి ప్రతి దేవాలయంలో, శక్తి కేంద్రాల్లో అని ఎలా అయితే నమ్ముతామో, స్వామివారికి సంబంధించి శంఖ చక్రం ఉన్నటువంటి ఏకైక దేవాలయం ఉజ్జయిని మహాక్షేత్రం అనమాట. ఇంకా ఇక్కడ స్నానాలు చేయడానికైతే మాత్రమండి, నర్మదా నదిని ఎలా అయితే చూసామో ఇక్కడ కూడా పెద్దగా ఏర్పాట్లు అనేవి ఉండవు. బట్టలు మార్చుకోవడానికి కావచ్చు, నార్మల్గా స్నానం చేసేసుకొని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనానికైతే మనం వెళ్ళిపోవాలి. అక్కడ స్నానం చేసేటువంటి పరిస్థితులు కూడా మనకు అంతగా అనిపించవు. మన మనసులో ఎంత ఆధ్యాత్మిక చింతన ఉన్నా కూడా స్నానం చేయాలి అన్నా, చుట్టూ పరిసరాలు గమనించినప్పుడైనా అరే అనువుగా లేవే అనేటువంటి మనసు అయితే తప్పకుండా చివుక్కుమంటుంది. కాశీలో అయితే ఇప్పుడు గత 5 ఏళ్లుగా 4 ఏళ్లుగా
గవర్నమెంట్స్ తీసుకున్నటువంటి చర్యల వల్ల గంగమ్మ చాలా ప్రశాంతంగా ఎంతో శుద్ధంగా కనిపిస్తూ ఇప్పుడు స్నానం చేసుకునేటువంటి వీలు మనకి కాశీలో బాగా కనిపిస్తోంది. కానీ ఉజ్జయిని క్షేత్రంలో మీరు చూస్తే గనక మొత్తం నాచుతో నిండిపోయి చెత్త అంతా పడేసి ఉండి స్నానం చేయడానికి అస్సలు అనువుగా ఉండదు. కానీ స్వామివారి మీద భారం వేసి స్వామి నామస్మరణలో వెళ్ళి స్నానం చేసుకొని అయితే వచ్చేయచ్చు. మన లోపల మునగడానికి కూడా పరిస్థితులు అనువుగా ఉండవండి. ఇంకా స్విమ్మింగ్ అవి వచ్చే వాళ్ళకైతే లోపలికి వెళ్ళి చేసి రాగలుగుతారు. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఒక చెంబు పెట్టుకుని నార్మల్గా స్నానం చేయడం మాత్రమే నేను గమనించాను. ఆడవాళ్ళు స్నానం చేయడం చాలా తక్కువగా గమనించాను నేను. ఇక ఆ తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ ఆ ప్రాంగణం వెంబడి అంటే తీరం వెంబడి నడుచుకుంటూ వచ్చేటువంటి క్రమంలో ఇక్కడ మనకి బగళాముఖి ఆలయం కనిపిస్తుంది. అంటే దశమహావిద్యల్లో బగళాముఖి అని వింటాం కదండి, అమ్మవారి ఆలయంతో పాటుగా ఇక్కడ ఒక పాదరస లింగాన్ని చూశాను. మామూలుగా పితృకార్యాలు కావచ్చు, నారాయణ బలి, అదేవిధంగా ఆశ్లేష బలి వంటి కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మనం ఆ ఏదైతే ఆ ఫలం ఉందో వాటిని తీసుకువెళ్ళి నదీ తీరంలో వదిలిపెట్టడం ద్వారా మన పితృదేవతలకు చక్కగా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని ఎలా అయితే నమ్ముతామో, ఒక గోదానం చెయ్యాలి అని అనుకున్నా, గోవుకి మనం ఆహారం పెట్టాలి అనుకున్నా కూడా ఈ బగళాముఖి ఆలయం దగ్గర నేను ఇక్కడ అన్ని రకాల జాతులతో కూడినటువంటి గోవుల్ని చూశానండి. మామూలుగానే మనం పుణ్యక్షేత్ర సందర్శనకు వస్తే ఏ దానమో ధర్మమో చేస్తే ఆ పుణ్యం అనేది ఇంకా ఎక్కువ ప్రాప్తిస్తుంది అని నమ్ముతాం కదా. నాకు గోమాతను చూసిన వెంటనే సంతోషం అనిపించిందనమాట, చాలా హెల్దీగా చక్కగా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఒక ఇవి శనగ కట్టలు అనుకుంటానండి, నాకు తెలిసి శనక్కాయలకు సంబంధించిన మొక్కలు అనుకుంటున్నాను. ఇవి చూశాక మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో అవి అక్కడ అమ్ముతూ ఉన్నారు, వీటిని బాగా తింటున్నాయి అవి. ఒక కట్ట 50 రూపాయలు అని అమ్ముతూ ఉన్నారు. అన్నిటికీ వచ్చేసిందనమాట, అన్నిటికీ ఒక్కొక్క గుప్పెడు చొప్పున పెట్టేలాగా. సో నేను అలా ఒక 2-3 కట్టలు తీసుకొని వాటన్నిటికీ బాగా తినిపించి మనస్ఫూర్తిగా వాటితో కాసేపు గడిపి ఇదిగోండి ఇక్కడ మనం వెళ్తున్నాం అన్నమాట. పారదేశ్వర్ అని కూడా ఉందండి స్వామివారి పేరు. అయితే బగళాముఖి కూడా ఉన్నారమ్మ. లోపల ఇక్కడ మనం వెళ్ళే టైంకి హారతి అయితే జరుగుతోందనమాట. పాదరస లింగం అనేది ఇక్కడ మనకి దర్శనమివ్వడం జరిగింది. ఇక్కడ ప్రతీది కూడా మన అపమృత్యు భయాల్ని దోషాలని తొలగించే విధంగానే ప్రతి సన్నివేశం కావచ్చు, చూడదగ్గ ప్రదేశాలు కావచ్చు, అన్నీ కనిపిస్తాయండి. అయితే సాయంత్రం 6 గంటలు ఆ టైంలో అంటే మనం ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా అండి, స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత షాపింగ్స్ లాంటివి చూసుకొని లేదా ఒక్కరోజులో ఎవరైనా ప్రయాణం చేయాలి అనుకుంటే పొద్దున్న భస్మహారతి, అదేవిధంగా మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ అన్నీ చూసేసుకున్న తర్వాత సాయంత్రము ఇక్కడ కూడా అండి అంటే క్షిప్రానదీ తీరంలో కూడా సాయంత్రం 6 గంటలకే హారతిస్తారు. ఇదే సమయానికి మనం అక్కడ హరసిద్ధిమాత టెంపుల్, దీని ముందర వీడియోలు ఎవరైనా చూసి ఉంటే అక్కడ కూడా హారతిస్తారు. ఏది చాలా చాలా బాగుంటుంది చూడడానికంటే అలా ఎంచకూడదు కానీ నేను చూసిన అనుభవం ప్రకారం చెప్తున్నానండి, హరసిద్ధిమాత టెంపుల్ దగ్గర హారతి బాగుంటుంది. క్షిప్రానది తీరం వెంబడి హారతి చూడాలి అని మనసుకు ఎవరికైనా అనిపిస్తే గనక ఇక్కడ కూడా మీరు సాయంత్రం 6 గంటలకంతా వచ్చేస్తే గనక ఇక్కడ కూడా అమ్మవారికి హారతి ఇచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే హారతి మనం కూడా స్వయంగా ఇవ్వచ్చు, ఒక్కొక్క ప్లేట్ 200-300 అని చెప్పి అమ్ముకుంటూ ఉన్నారన్నమాట వాళ్ళు. ఎవరు పెడితే వాళ్ళకి ఇవ్వడం లేదు, మిగతాదంతా పండితులే ఇస్తూ ఉన్నారు హారతి. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి చేపలకి ఏదైనా ఆహారంగా తినిపించాలి అనుకుంటే అక్కడ గోధుమ పిండితో చేసినటువంటి కొన్ని ఉండల్లాంటి పదార్థాలు 1-10 రూపాయలు నమ్ముతారు. ఒకవేళ ఎవరైనా నదీ స్నానం చేయలేకపోయాము అని మనసులో ఉంటే గనక అమ్మవారికి దీపం వదలడానికి అక్కడ కిట్లు కూడా అమ్ముతారండి, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, దీపము ఇలా అన్నీ ఉంటాయి, దీపం వెలిగించి కూడా వదలచ్చు. సో మనం వచ్చేటువంటి మాసాన్ని బట్టి మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే కొంచెం వర్షాలు పడేటువంటి సమయంలో వస్తే ఈ ప్రవాహం అనేది పై వరకు వచ్చేస్తుంది, అంత పెద్దగా ఎలా చేయరని చెప్తారు. తీరం వెంబడి అంటే దీని అంటే క్షిప్రానది తీరం వెంబడి కూడా మనకి 7-8 ఘాట్ల వరకు ఉంటాయండి. ఈ ఘాట్లు మొత్తం సందర్శించడం కోసం మధ్యలో ఒక బ్రిడ్జ్ అనేది ఉంటుంది, స్టార్టింగ్లో మీరు చూసి ఉంటారు కదా. సో ఆ బ్రిడ్జ్ అనేది దాటుకొని మొత్తం తీరం వెంబడి అన్ని ఘాట్లు చూసి తిరిగే విధంగా బోట్ షికార్ కూడా అందుబాటులో ఉంది. ఒక్కొక్క పర్సన్కి 100 రూపీస్ తీసుకుంటూ ఉన్నారనమాట. సో మనం ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు. బట్ నేను బాగా ఎక్కువ ఎండ ఉండేటువంటి టైంలో వెళ్ళాను కదా, చాలా ఎండ ఉండడం వల్ల నేను బోట్ షికార్లోకి వెళ్ళలేకపోయాను. నార్మల్గానే ఆ బ్రిడ్జ్ మించే మీకు మొత్తం ఘాట్లన్నీ సందర్శిస్తూ వాటన్నిటిని చూపించాను.
ఇక ఆ తీరం వెంబడి మనం ఇలా బయటకు వచ్చేస్తే షాపింగ్స్ బాగుంటాయండి. ఇక్కడ ఒక్కొక్క ప్రదేశం, ఒక్కొక్క సందర్శించేటువంటి తీరం వెంబడి, ఒక్కొక్క ఆలయం వెంబడి షాపింగ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. క్షిప్రా నది తీరం వెంబడి చిన్న పిల్లలకి, ఒక 5 ఏళ్లలోపు పిల్లలకి ఎవరికైనా డిఫరెంట్ వాళ్ల వస్త్రధారణతో మన పిల్లల్ని చూసుకోవాలి అనిపిస్తే గుచ్చుకోకుండా చెమ్కీలు అలాంటివి ఏం లేకుండా చక్కనైన వస్త్రాలు ఉంటాయి. ఇక్కడ నుంచి ఒరిజినల్గా హారతి వీడియో పెట్టేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.